హలో గైస్, ఈరోజు చూడండి మనతో పాటు సింగర్ అర్జున్ గారు ఉన్నారన్నమాట. అర్జున్ గారితో కొంచెం చిన్న చిట్ చాట్ చేద్దాం. హాయ్ అర్జున్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఏంటి ఇక్కడ ఎవరో ముద్దు పెట్టినట్టున్నారు? ముద్దు పెట్టుంటే బాగుంటుంది, కానీ పొద్దున్న హడావిడిలో కొంచెం షేవ్ చేస్తున్నప్పుడు అయిపోయింది. హౌ ఎక్సైటెడ్ ఆర్ యు ఈరోజు? యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్. లైక్ సి, మేము సరిగమప్ప నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఫస్ట్ జీ కుటుంబం అవార్డ్స్. అది కాకుండా జీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒకే చోట కలిసి ఒకే చోట ఉండి వాళ్ళ కోసం మేము సాంగ్స్ డెడికేట్ చేయడం, మా కోసం ప్రోగ్రామ్స్, సో అన్నీ చాలా బాగా ప్లాన్ చేస్తా. సో మీరందరూ ఎలాగో త్వరలో చూస్తారు. హోప్ యూ గైస్ ఆల్ విల్ ఎంజాయ్ దట్. ఓకే, డెడికేషన్ అన్నారంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకు కూడా ఏమైనా ఉంటాయా? అంటే అబ్బాయిలకి డెడికేట్ చేస్తే మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పి అమ్మాయిలకి నేను డెడికేట్ చేస్తున్నారు. ఎలాగో డెడికేషన్ గురించి వచ్చింది కాబట్టి నా కోసం ఒక చిన్న లైన్ డెడికేట్ చేయరా. ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. చెప్పండి, ఈరోజు ఎవరిని మీట్ అవ్వడానికి మీరు ఎగ్జైటెడ్గా ఉన్నారు ఇక్కడ? ఎవరిని అని అడగడం కన్నా నా ఫ్యామిలీ మొత్తం, లైక్ మీ పేరులో ఉన్నట్టు జీ కుటుంబం ఫ్యామిలీనే మొత్తం ఫస్ట్ టైం. యాక్చువల్లీ వీళ్ళందరం మా ఫ్యామిలీ మెంబర్సే, కానీ కొంతమందిని ఎప్పుడు కలవలేదు. సో వాళ్ళందరినీ కలుస్తున్నామని చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా. లైక్ ఎలా అవబోతుంది, హౌ దే ఆర్ రిసీవింగ్ అస్, హౌ వీ హ్యావ్ టు రిసీవ్ దమ్, సో ఫుల్ ఆ టెన్షన్స్ కొన్ని అలా అలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ సింగర్గా ఫేమస్ అవుతున్నారు, నెక్స్ట్ బిగ్ బాస్కి ఏమైనా ఛాన్స్ వస్తే వెళ్తారా? బిగ్ బాస్కి ఫస్ట్ ఛాన్స్ వస్తే ఎలా వెళ్ళాలంటే మా జీ తెలుగు టీం మమ్మల్ని పంపించాలి, బికాస్ మేము జీ తెలుగు కుటుంబం కాబట్టి. తెలియదు, మేబీ ఫ్యూచర్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అర్జున్.